Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YSR హయాంలోను అక్కడ టీడీపీ హవా. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ బలపరిచిన ఆ పార్టీ నాయకుడు భూమిరెడ్డి గోపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇది ఆ పార్టీకి భారీ ఊరటే. వైసీపీకి అడ్డాగా పేరు ఉండడంతో పాటు సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లా ఇందులోకి వస్తుండటంతో ఈ విజయానికి విపరీత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే టీడీపీ విజయంతో ఏదో అయిపోయిందని అనుకుంటే ఆ పార్టీ నేతలు తమను తాము మోసం చేసుకున్నట్లే అంటున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది. 2006లో జరిగిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ నాయకుడు ఎంఈ శివారెడ్డి గెలుపొందారు. నాడు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని బరిలో నిలపలేదు. కానీ కమ్యూనిస్ట్ నేపథ్యం కలిగిన ప్రముఖ న్యాయవాది వీణా అజయ్ కుమార్ కు కాంగ్రెస్ లో ఎక్కువ మంది మద్దతు పలికారు. అయితే సామాజిక సమీకరణాలు బంధుత్వం రీత్యా నాటి అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా రాజకీయాలను పక్కన పెట్టి ఎంఈ శివారెడ్డికి మద్దతు ఇచ్చారు. దీంతో ఎంఈ శివారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 2009 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ నేతృత్వంలో రెండో దఫా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదే పట్టభద్రుల నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అధికారంలో ఉన్న పార్టీకి భిన్నమైన ఫలితం రావడం కొత్త వింతేమీ కాదని చెప్పడానికే ఈ ఉదాహరణ. కాదు కూడదని టీడీపీ అనుకుంటూ ఈ ఎన్నికల ఫలితాలతో అధికారంలోకి వచ్చేసినట్లుగా ఫీల్ అయితే మాత్రం ఎవరు చేసేదేమీ ఉండదు.